అధ్యక్ష మీ అందరి సమస్యలు నాతో చెప్తే నేను హైకమాండ్తో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాను. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులో కూర్చోవాలంటే చాలా బోర్గా ఉంది, అది కాస్త తగ్గించాలి. ఓకే అధ్యక్ష, 10 గంటల నుండి 11 గంటల వరకు 1 గంట మాత్రమే పెట్టుదాం. ఓహో థ్యాంక్ యూ అధ్యక్ష. గర్ల్స్ హాస్టల్ కి బాయ్స్ హాస్టల్ కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష, రెండు ఒకే కాంపౌండ్ లో పెట్టుద్దాం అధ్యక్ష. వాళ్ళు ఏమంటారా? బాయ్స్ హాస్టల్ లో తిండి తింటే వాంతులు అవుతున్నాయి అధ్యక్ష. అయితే గర్ల్స్ కూడా వాంతులేలా సొత్తాను. అందరికి ఒకే రకమైన ఫుడ్ పెట్టుతాను. ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ అయింది, హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన కాలేజీ ల్యాబొరేటరీలో ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం సమ్మె చేస్తున్నాం. అసలు మనకు ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది గురు? అదే అధ్యక్ష, నేను కూడా అడుగుతాంది. అసలు మన కాలేజీ ల్యాబొరేటరీ ఏమైంది? అధికారంలో ఉన్న వాళ్ళే దాన్ని మాయం చేశారు కాబట్టి వాళ్ళు మన ల్యాబొరేటరీని మన ముందు పెట్టే వరకు మనం సమ్మె కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ యూనియన్! ఏ రెండు మూడు సార్లు అనిపించవా? ఓకే స్టూడెంట్స్ యూనియన్! జిల్లావా! స్టూడెంట్స్ యూనియన్! జిల్లావా! స్టూడెంట్స్ యూనియన్! జిల్లావా! స్టూడెంట్స్ యూనియన్! అధ్యక్ష, అసలు తమ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నట్టు? అధ్యక్ష, మన స్టూడెంట్స్ చైర్మన్ నాగరాజ్ గారికి మన కాలేజ్ ల్యాబొరేటరీ మాయమైపోయిందన్న విషయాన్ని సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటే, మన కాలేజ్లో ల్యాబొరేటరీ మాయమైందా? యా, మనం చదివేది ఏ కాలేజ్ రా? లా కాలేజీ. లా కాలేజ్ ఎక్కడ ల్యాబొరేటరీ ఉంటుందా? అధ్యక్ష, మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారు నన్ను సభముఖంగా కించిపరిచినందుకు గాను నేను వాకౌట్ చేస్తున్నా. ఏడ్చావు, ఏయ్, ఆడికైతే ఎలాగో పని లేదు, మీ అందరు కూడా ఏంటి ఆడితో చేరి పోండి. ఆగండి అధ్యక్ష, ఆగండి. మన అపోజిషన్ క్యాండిడేట్ నాగరాజ్ గారికి నా మీద ద్వేషం. నేను ఎక్కడ ఎమ్మెల్యేనై, ఎంపీనై, ముఖ్యమంత్రినై, ప్రధానమంత్రిని అయిపోతాను. రేపటికి వాయిదా వేయటమైనది చాలా సభ సంకన అయిపోయింది. రోజు నేను మీ ఐక్యూ టెస్ట్ చేయబోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. May I come in? Come in. Okay. Come to the point. Main point ఏ అటెలిపోయాక మిగతా అన్ని వీక్ పాయింట్లే సార్. Silence. Oh. Ray, నువ్వు డైలీ కాలేజీకి ఎందుకు వస్తావురా? టైం పాస్ కి. ఓహో, మరి నువ్వురా? ఆడోళ్ళకి లైన్ వేసేవాళ్ళని చూడటానికి. ఓహో, అలాగైతే అటు చూడు. హే, మీరు అచ్చం ఐశ్వర్య రాయ్ లా ఉన్నారే. థాంక్ యూ. ఏంటో, నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం. యు లుక్ లైక్ సల్మాన్ ఖాన్. థాంక్స్, బట్ ఐ డోంట్ లైక్ సల్మాన్ ఖాన్. పర్లేదులారా, నన్ను సల్మాన్ ఖాన్ తో పోల్చిందే. కవర్ చేసుకుంటున్నావురా? ఆడేంట్రా, పుస్తకంలో పురుగైపోయాడు. నీలా సల్మాన్ కాదుగా. రేయ్, కాస్త ఆ బుక్ మూసేసి లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. చూడండి రా, చదివే టైంలో చదివేస్తే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకోవచ్చు, అదే చదివే టైంలో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసే టైం అంతా చదివి చావాలి. సింగిల్ లెటర్ అర్థం అవ్వలేదు. ఇప్పుడే మరీ అంతలా చదివేకిరా, తర్వాత సైట్ వస్తే ఏ అమ్మాయిని చూడలేవురా. అది బెస్ట్ రా. అరే, గలగలా పారే గోదావరిలో మిలమిలో మెరిసే చేపలు చూస్తే నీకేమనిపిస్తుందా? కూర వండుకొని తినాలనిపిస్తుంది. టేస్టే లేదు. హాయ్. హాయ్. నా డ్రెస్ ఎలా ఉంది? అవనికి తగ్గట్టే ఉంది. నిజంగా? యు లైక్ ఇట్? ఓకే ఓకే. This is my address. Number 6 Prakash Nagar Begumpet. Okay? Bye. Bye. Yeldavra. Sare yeldavra. Chey. Ala chongalu garchukandra. Rey. Andu unte shariranaki sambandhinchindi kaadu ra. Manasuku sambandhinchindi. Oho. Asalu amma ante ela undalo telusa? Ela undali? Chudagane gundelo gantalu mogal ra. కళ్ళలో మెరుపులు మెరవాలి. అలా అయితే భారీ వరసాలు కొరవాలి. ఎటకారం ఏడ్చినట్టే ఉంది. అధ్యక్ష, సభ సమాప్తం. ఏవో గంటలు మోగుతున్నట్టున్నాయి. ఏమో, నాకేం వినపడలేదురా. ఎరా, మీకేం వినపడ్డా? ఆడి గుండెల్లో మోగిన గంటలు మనకెలా వినపడతాయి? ఏంటా మెరుపులు మెరుస్తున్నాయి? వర్షాకాలం కదా, అలాగే మెరుస్తాయి. Arena, back, 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 back,
ఆశించేదే పురుషులు మా మనసును కోసేకు, మెత్తని మనసును కోసేకు. మ్యాకరీనా మ్యాకరీనా సొగసైన చిన్నదాన, మ్యాకరీనా చిన్నదాన మా గాగాగాగారీనా. మందారం మందారం మందారం. యువర్ ఆనర్, సంఘసేవ చేస్తున్న నా క్లయింట్ని వ్యభిచార గృహం నడుపుతోందనడం సమంజసం కాదు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.
కనుక కుమారి మందారం గారిని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మందారం వ్యభిచార గృహం నడుపుతున్నట్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వలన ఆమె మీద పెట్టిన కేసును కొట్టివేయడమైనది. థ్యాంక్స్ అండి, మీ రుణం ఉంచుకోను. సార్, సార్ మా వాడు ఈ బుక్ ఏదో కావాలని అడిగాడు. అది ఇచ్చారంటే సోమవారం నాడు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కృష్ణమూర్తి, నీకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. మీ వాడు బిఏ పాస్ అయిన వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేర్పించుంటే నీ చేతికి అందొచ్చేవాడు కదా. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి లా చదివిస్తున్నావు. 100 మంది లాయర్లకి పనుంటే 100 మంది లాయర్లు చెట్ల కింద ఉంటున్నారు. జామీన్లకని, ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసమని 100కి 200కి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సార్, కోర్టులో మీకు ఒకవైపు కళ్ళ గంతలు కట్టిన న్యాయదేవత బొమ్మ ఉంటే, ఇంకోవైపు నీతి దండం పట్టుకుని బొమ్మలా నేనున్నాను. మన కళ్ళ ముందు కోర్టులో ఎంతో మంది నేరస్తులు నిరపరాధులుగా తప్పించుకుంటున్నారు. ఎంతో మంది నిరపరాధులు నేరస్తులుగా దండన అనుభవిస్తున్నారు. దీనికంతటికీ కారణం కొందరు లాయర్ల అవినీతి. నేను నా కొడుకుని డబ్బు సంపాదించడం కోసం లా చదివించడం లేదు, న్యాయాన్ని కాపాడడం కోసం, నీతిని నిలబడడం కోసం చదివిస్తున్నాను. అన్నపూర్ణ, నాగరాజ్ వచ్చాడా? ఇంకా రాలేదండి. ఇదిగో వాడికి బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. అమ్మాయికి బట్టలు తెమ్మంటే కొడుకు తెచ్చుకున్నారేంటండి? వాడు కాలేజీకి వెళ్ళి కుర్రాడు. మగాడికి చదువు ఎంత ముఖ్యమో ఆడపిల్లకి పెళ్లి కూడా అంతే ముఖ్యం. అమ్మాయి నిశ్చితార్థం దగ్గరకు వచ్చిందని కూడా మర్చిపోయారా? మన వాడు చదివేది లా కాలేజీలో. మిగతా కుర్రాళ్ళందరూ మంచి మంచి బట్టలేసుకొస్తే బంట్రోత్ కొడుకుని కనుక ఇలాంటి బట్టలేసుకోవాల్సి వచ్చిందని వాడు అనుకోకూడదు. అమ్మా, నాకెలాగో నిశ్చితార్థనాడు కొత్త చీర పెడతారుగా, అది కట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది, నువ్వు కూడా నాన్ననే సపోర్ట్ చేస్తున్నావా? వాడొచ్చాడు, వాడి ముందు పంచాయతీ పెట్టకు. అన్నయ్య, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. కొత్త బట్టలు అక్కకి తీసుకురాలి గానీ నాకెందుకు తీసుకొచ్చారు? ఏ, నా పెళ్ళినాడు నువ్వు కొత్త బట్టలు వేసుకోవా? అరే, ఇదేంటి తెల్ల ప్యాంటు నల్ల కోటు తీసుకొచ్చారు? ఇది లాయర్ డ్రెస్. ఏం నాన్న ఇది? నేను ఇంకా లా పూర్తి చేయందే. నిన్ను లాయర్ గా చూడాలని తెచ్చాను, ఒకసారి వేసుకురా. ఏం లేదు డాడీ, కాలేజ్ కి ఫస్ట్ డే కదా, కుర్రాళ్ళు ఖచ్చితంగా ర్యాగింగ్ చేస్తారు. ఇలా కట్టుకెట్టుకెళ్ళావనుకో సింపతితో వదిలేస్తారు. వెరీ గుడ్, క్యారీ ఆన్. సార్, క్యాసెట్స్ రెడీ. ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఛానల్ వచ్చేసరా సార్, ఇవాళ టెలికాస్ట్ కావాలి. ఓకే ఓకే సార్. బాగా చెప్పారు.
వీళ్ళల్లరి బాగా ఎక్కువైపోయింది. రాన్రా నీ అమ్మాయిలకి బొత్తిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందిరా. ముక్కు ముఖం అంకరగా ఉన్న ప్రతిదానికి ఐశ్వర్యరా అని ఫీలింగ్ ఎక్కడ? ఒరే సుప్రసుందర్ రా. జాగ్రత్తగా దిగు. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలింది చింతేనా. దేవుడు ఒకటిస్తే ఒకటి తీసుకుంటాడు. ముక్కు ముఖం చాలా బాగుంది కానీ కాలు కరెక్ట్గా లేదే. పాపం పాప డిస్కో తక్కెళ్ళగలదా? డాన్స్ చేయగలదా? యోగా చేయగలదా? దేనికి పనికిరాదు. ఇలాంటి అమ్మాయిలు ఎవరు లవ్ చేయరా? ఏదో నా అలాంటి సింపతి ఉన్న కుర్రాడు దయతలిచి లవ్ చేసిన పెళ్లి మాత్రం చేసుకోడు. సిగ్గులేదురా, పాప ఒక హ్యాండిక్యాప్ అమ్మాయిని పట్టుకుని నేర్పిస్తారా? అబ్బా నువ్వు స్కూల్లో ట్రై చేస్తున్నావా? నేను అమ్మాయిని నేర్పిస్తానురా, కాకపోతే పొగరుబోతున్న పోజులు కొట్టే వాళ్ళని మాత్రం నేర్పిస్తాను. కానీ ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలు కాదురా. నువ్వు వెళ్ళమ్మా. కారు తెస్తున్నారు కదా, వెళ్ళండి. వెల్కమ్. ఏంటమ్మా నువ్వు హ్యాండిక్యాప్స్ నేర్పించవా, పొగరబోతుల్ని నేర్పిస్తావా? ఇది అలాగంటే ముద్ర. అధ్యక్ష ఉత్తరం సమైపోతున్నా. వదిలే టైం అయింది, బెల్ కొట్టేస్తారు. కొడతారు. కొట్టేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇక్కడ బెల్ ఉంటే అక్కడ ఎలా కొడతారు? ఏంటిది? తప్పుకోండి తప్పుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాసులకు వెళ్ళకుండా బెల్ కొట్టలేదా? ప్యూన్ ప్యూన్ సార్. ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు? సార్ బెల్ కొట్టాను సార్. సార్ సార్ కొట్టాను సార్. ఇప్పుడు వెళ్ళి కొట్టా. వెళ్ళ. అలాగే సార్. ఓహో ఇది నీ ఫలితనం అన్నమాట. బుద్ధి లేకపోతే సరి, చిన్నపిల్లల ఏమిటో ఇది. ఇంకెప్పుడు ఇలా చైల్డ్లెస్ థింగ్స్ చేయమే. సంతోషించాలే. వెళ్ళండి క్లాసులకు వెళ్ళండి. అలాగా. ఏయ్ నువ్వు నాతో నా రూమ్కి రా. కమా. ఏయ్ కళ్ళు కనపడ్డలా? బండి వస్తుంటే అడ్డొస్తావేంటి? ఏంటి నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సందిస్తే పైకెక్కేలా ఉన్నావే. అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవు కదా, నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసు వచ్చేవరకు ఇద్దరం ఇక్కడే ఉందాం. రెడీ. చౌకిరాకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. ఈరోజు క్లాస్ లో ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క అన్నయ్య వస్తు. ఏ జరి కూర్చో. జరిగా ముందుకు కాదు వెనక్కి. బాబు నన్ను కుదిరి నువ్వు అమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడు నాకు కదురుతుంది ఇక్కడ. నిన్నే దిగు, కిందకి దిగు. ఏయ్ నన్ను అడుగు మీ చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చేయేశాను. కాదు నేను వేయలేదు. నువ్వు కావాలనే వేశావు. ఏంటి? నేను కావాలని చేయేశానా? హలో వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా నడిచేస్తున్నావు? బైక్ ఏమైంది? రిపేర్ కిచ్చాను. రిపేర్ కిచ్చావా లేక రిపేర్ పేరుతో అమ్మాయి స్కూటీ మీద తిరుగుతున్నావా? ఏమ్మాయి
అవునే రోడ్ నెంబర్ 1 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు. అవును రోడ్ నెంబర్ 12 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుందే? లవ్ అయి ఉంటుంది. నిజమేనక్క, లేకపోతే అన్నయ్య అమ్మాయి నడుంచుంటే చెయ్యలా వేయగలడు. నన్ను మధ్యన పెట్టుకుని మీ ఇద్దరు ఓతగా మాట్లాడేసుకుంటున్నారు. నువ్వు నిజం చెప్పట్లేదు గనక. ఏంట్రా అన్నయ్య, ఆ అమ్మాయి నిజంగా లవ్ చేస్తున్నావా? లవ్ లేదు, గివ్ లేదు, పోండి దగ్గర. ప్లీజ్ ఈ పుట్టగొడు కిలో అంత 50 రూపాయలు మొత్తం ఇచ్చేస్తావా? అలాగేనండి. పుట్టగొడుగులు ఉన్నాయా? అయిపోయినాయమ్మా, మొత్తం వారే తీసుకున్నారు. ఏమండి, మా డాడీకి ఇవంటి చాలా ఇష్టం, ఇందులో సగం ఇస్తారా? ఇవి మాకే చాలవమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ. ఈ లోగా ఆయన అన్ని కొనేశారు. రే కృష్ణమూర్తి! రే సుబ్బు! మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నాకు తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. మా అమ్మాయిరా. ఆహా అంకుల్, ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా? సగం ఏంటమ్మా, మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి. రండి మా ఇంటికి వెళ్తా, రండి పదం. అక్క అక్క ఇట్రా ఏంటి అది చూడు. ఆ రోజు అన్నయ్యతో చూసామే ఆ అమ్మాయే నాన్నతో వస్తుందండి. అయితే అన్నయ్య పని క్లోజ్. అన్నయ్య అన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది అన్నయ్య. ఆ అమ్మాయి నేను లవ్ చేయలేదని చెప్పాను కదే. అది కాదు అన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అయ్యబాబోయ్, మన ఇంటికి వచ్చిందా? అమ్మో అన్నపూర్ణ, వీడు గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేదు? సుబ్రహ్మణ్యం అన్నయ్య గారే కదా. బావున్నావమ్మా? బావున్నానయ్యా. మా అమ్మాయి సుహాసిని, ఇక్కడే కాలేజీలో చదువుతుంది. నమస్తే అంటీ. రే సుబ్బు, ఇది పెద్ద పిల్ల. నమస్కారం. రేవతి, పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇది చిన్నది. నమస్తే జ్యోతి. మధ్యలో ఒక మగ పిల్లాడు కూడా ఉండాలి కదరా. ఉన్నాడ్రా. రే రాజు, రే డబల్ తీరా, తీయరా మొహం చూస్తారు. ఇదేంట్రా, నువ్వు గుర్తుపడతావు అనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది. ఏమ్మా, ఇతను నీకు ముందే తెలుసా? అవును డాడీ, మా కాలేజ్ లో చదువుతున్నాడు. బాగుందమ్మా, చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజీలో చేరారన్నమాట. అంకుల్, చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకే స్కూలా? అవునమ్మా, చిన్నప్పుడు మా సుహాసిని ఎప్పుడు జలుబు చేస్తుండేది మీ అన్నయ్య. చీవుని ముక్కు, చీవుని ముక్కు అని తెగేస్తుండేవాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? నువ్వు కూడా ఏదో అని ఏడిపించదాను అమ్మా. ఏమంటాడీ? అది 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 మర్చిపోయి ఉంటారులే అంకుల్, ఎప్పుడుదో విషయం కదా. నీకేమైనా గుర్తుండేట్రా కృష్ణమూర్తి? లేదురా. వీడాలి కూర్చునే. ఏంటి బాబు? అబే కంట్లో నలకపడింది అంకుల్. పాపం కంట్లో నలకపడింది, వెళ్ళి చూడమ్మా. ఏంటి, చీమిడి ముక్కను ఏడిపిద్దాం అనుకుంటున్నావా? చీమిడి ముక్కు మర్యాదగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదానో చెప్పు, లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా. డాడీ, చిన్నప్పుడు నాగా నేనేమని పిలిచేదాన్ని? అది గుర్తు రావట్లేదమ్మా, ఆకలిస్తున్నా మిటమ్మా. చిన్నప్పుడు అతను ఏమని పిలిచేదానో చెప్తేనే అన్నం పెడతా. అయినా అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరెలా తింటారు? మీ బావ సీఎం గారి దగ్గర పియ్య, ఆయన ఎప్పుడు వదిలేను, ఈయన ఎప్పుడు వచ్చాను, నాకు ఆకలి ఇస్తుంది అన్నం పెట్టమ్మా. ఇంకా వచ్చేసారు రాక. రామ్మా రావయ్యాడు, ఆకలి దంచేస్తుందిరా. అక్క, కృష్ణమూర్తి గారని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు గుర్తుందా? అవును, ఆ కోర్టు మంటరాదు కదా. ఆయన కొడుకు నాగరాజ్ని నేను ఒక నిక్ నేమ్తో పిలిచేదానట. ఆ పేరేంటో నీకు గుర్తుందా? ఒక ఆయన నిక్ నేమ్స్ అని బుక్ రాశారు, అది తెచ్చిస్తాను చదువుకో. అక్కర్లేదులే. వడ్డించమ్మా. ఏంటి కూర? ఇది మీ కార్లే, నాన్నకి ఇష్టం అని చేశాను. పుట్టగొడుగుల కూర. పుట్టగొడుగులా? ఇది లేబర్ తింటారు కానీ మావగారు తినవేంటి? లేబర్ అన్నం తింటారు కదా అని మనం అన్నం తింటాం మానేస్తావా? నాతో మాట్లాడటం కాదు, దాంతో మాట్లాడండి తెలుస్తుంది మీకు. సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది. నానా, నాన్న. ఏంటమ్మా, పేడకాలు ఏమన్నా వచ్చిందా? అసలు నిద్రపడితేనేగా కాలు రావడానికి. నాగరాజ్ నిక్నేమ్ ఏంటో చెప్పు నాన్న. నిద్ర వస్తుందమ్మా, ఆలోచించి రేపు పొద్దున్న చెప్తాను. పో నాన్న. నాన్న నిద్ర పట్టట్లేదు నాన్న. అబ్బా నన్ను పడుకోనివమ్మా. అమ్మా నీలో నువ్వు నవ్వుకుంటావేంటే,
ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. చెప్తే నువ్వు ఏడుస్తావురా. ముందు నువ్వు చెప్పాడు. ఏం లేదురా, నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నిన్ను ఏమని ఏడిపించేదన్న అడిగింది. అడిగిందా? నువ్వేమని చెప్పావు? సున్నుండా అని చెప్పాను. చెప్పావా? నాకు శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. అన్నయ్య సున్నుండు తింటావా? అమ్మా ఒక కొంటె పిల్లనే చూశా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు. ఒక కొంటె పిల్లనే చూశా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు. బాపు 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 బాపు. ఒక కుర్రవాడినే చూసా, నా వంక చూడమని అడిగా, తను చూసే చూపుకి పచ్చిగడ్డి బగ్గుమన్నదే. పాపు 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 పాపు. పరీక్షలు రాసే బదులు ప్రేమ లేఖ రాశా. కలలను కన్నా నిద్రలో నా నిజమును కన్నా, ఇది నీకు కలుగునే చెప్పవే భామ.
శ్రావణ మాసపు జల్లు గుండెలోనకు చెముళ్ళు ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల మగవారిని చూస్తే విసుకాయే నారేకి వెలుతురు బరువాయే బాపు 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 విడుగే పడిన వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామ అయ్యను 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 పిల్లనే చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా నన్ను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారు తను చూసే చూపుకి పచ్చి గడ్డి బగుమన్నారే తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇవన్నీ విఐపీ సీట్లు కొంచెం వెనక్కి కూర్చుంటారా రేయ్ మనం ఎవరో చెప్పరా ఆర్ట్స్ కాలేజ్ లీడర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పేరు గురు అయితే ఏంటండి వెళ్ళి వెనక్కి కూర్చోండి ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఆయన ఎవరు అనుకున్నారా ఎవరు 0.4 కన్నయ్య 0.6 కి తమ్ముడు మీరు కూర్చోండి సార్ రేయ్ ఆడేదో కూసాడ్రా నాకు అర్థం కాలేదు 0.4 కన్నా 0.6 కి తమ్ముడు 0.5 అన్నాడు డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా సీఎం గారిని ఎందుకు పిలిచామో మీకు తెలుసా ఒకప్పుడు ఆయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను అలాగే ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సీఎం గారు ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు మా విద్యార్థి లోకానికి మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందన్ సాధారణంగా పొలిటికల్ లీడర్లు మైకు పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం 10 రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం మీరందరూ కొత్తగా ఓటర్లయి ఉంటారు రాజ్యాంగాన్ని మార్చాలన్నా రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది మీరంతా రాజకీయాల్లోకి రావాలి రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను ఈరోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు ముఖ్యంగా యువకులకు నా విన్నపం మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపాలు నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను యువరక్తంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్ బై ద యూత్ టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం జై హింద్ నమస్కారం అండి ఏంట్రా సీరియస్గా ఉందా
కాశ్మీర్ లో ఎలక్షన్ పెడితే అంత సీరియస్ గా ఉంటదో అంత సీరియస్ గా ఉండండి అయితే వెళ్ళిపోనా వెళ్ళిపోయారు అనుకోండి కార్గిల్ వారేనండి మరి ఏం చేయాలా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి లోపల మీ లగ్గెట్టి ఆ లగ్గెట్ తీసుకోండి లోపలికి వెళ్ళాడుగా అయిపోయాడు తలనొప్పిగా ఉందా కాదు ఒళ్ళు మంటగా ఉంది నీ బాధ నాకు అర్థమైంది అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం కాలేజ్ ఫంక్షన్ కే కాలేజ్ కురాలకు నేను పనికిరానా నా స్పీచ్ పనికిరాదా నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని ఇవుడు ఊపెత్తాళ్ళు ఆ పెత్తర్ ఆగు స్టేజ్ ఏంటే పిచ్చిదానా ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా బయ్య ఎలక్షన్ లో నీకు ఆ సీటు ఇప్పిస్తా राजकीय नायक मोसम ओटर मैटर मंदार संघ सेवकरा మన పార్టీ అంటే ప్రాణం మిమ్మల్ని కలవాలని వచ్చింది మీ పార్టీలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను సార్ అలాగే మన పార్టీకి సేవ చేయాలనుకుంటుంది పార్టీకా నీకా మేడం గారు రాత్రి పగలు కష్టపడతారండి వరప్రసాద్ నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం నీ గురించి నాకు బాగా తెలుసు మనకి పదవి ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం నీ గురించి ఏవేవో వింటున్నాను అలాంటి పుకార్లు రావటం మన పార్టీకి మంచిది కాదు గెట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటే అసలు మనం రాజకీయాల్లోనే ఉండలేం ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చావు బై ఎలక్షన్లో సీట్ కోసం అది ఆల్రెడీ యూత్ లీడర్కి ఇచ్చేశాం మనం ఇంకా బి ఫార్మ్ ఇవ్వలేదుగా మందారం చేత నామినేషన్ వేయించొచ్చు నిమిషానికి ఒకరిని మారిస్తే మన పార్టీ పరువు గంగలో కలుస్తుంది వస్తా ప్రతిపక్ష నాయకుడే ఉన్నాను కదా ఇప్పుడు మా పార్టీ తరఫున క్యాండిడేట్ ని పెట్టనండి అమ్మాయిని ఇండిపెండెంట్ గా పెట్టి మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తా ఓకేనా ఓకే హలో ఆ నమస్కారం అండి ఇప్పుడు ఈసారి బై ఎలక్షన్ లో మన పార్టీ క్యాండిడేట్ ని పెట్టకుండా మందారం అని మంచి సంఘ సేవకురాలు హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా మంచి ఫేమస్ ఫిగర్ ఆవిడ్ని సపోర్ట్ చేస్తా అనుకుంటామండి ఏంటండి ఆవిడ్ని సపోర్ట్ చేస్తే మనకేంటి లాభం ఒక్క నిమిషం ఆవిడ హోమ్ మినిస్టర్ గారి సంకలో సంచండి బాబు ఆయనతోనే మాట్లాడండి మీ పార్టీ సపోర్ట్ తో మందారాన్ని గెలిపిస్తే మా పార్టీ గవర్నమెంట్ ని నేను పడగొడతా ఆ గ్యారెంటీ ఏంట ఇది గ్యారెంటీ ఏంటంటారేంటండి బాబు లేడీస్ లెగ్గెట్టినాక ఎన్ని సర్కారు కూలిపోలేదు ఇప్పుడు హిస్టరీ తెలిసిన నన్ను ఇసిగించమాకండి ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను అక్కడ సంగతులు మీరు చూసుకోండి ఉంటా థ్యాంక్స్ అండి మీ రుణం ఉంచుకోను ఏంటమ్మా థ్యాంక్స్ అని దండం పెడతానా పోనీ ఏం కావాలో చెప్పండి అట్టండి సేలోనే కొంచెం ఈకమ్మా నాదొకటే సిద్ధాంతం ఇంటి పన్ను ఫ్రీ బియ్యం ఫ్రీ కరెంటు ఫ్రీ సపోర్ట్ ఫ్రీ చెప్పు తీసుకొడతా అది మాత్రం ఫ్రీ కాదు కాశీ గారు ఆ సంగతి నేను చూసుకుంటా ఓకే ఓటుకి ఎంతైనా ఇస్తా ఏవైనా సరే నా మందారం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే ఓకే మీరందరూ కళ్ళారా ఒక్కసారి వీళ్ళు చూడండి సంఘ సేవకురాలు ఒళ్ళు దాచుకోదు కష్టపడతే ఈ అమ్మాయికి ఓటు ఎందుకు వేయాలి అని మీరు అడగొచ్చు ఓటు వేస్తే ఇంటి ట్యాక్స్ ఫ్రీ బియ్యం ఫ్రీ కరెంట్ ఫ్రీ అక్కడ గుర్రాన్ని చూడండి అమ్మాయిని చూడండి గుర్రాన్ని చూడండి అమ్మాయిని చూడండి ఉద్దాంతలు పారేయండి పదండి మీ
ఓటుని హరిబాబుకే వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మందారం గారికి మీ ఓటు, హరిబాబుని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మీ ఓటు, మీ ఓటు అమ్మా గట్టుకి మీ ఓటు, బాబు గట్టుకి మీ ఓటు. ఏయ్ ఈ స్ట్రీట్ లోకి ముందు మేము వచ్చాం, వెనక్కి వెళ్ళండి. నేను ఈ రూట్ లో వచ్చామని మీరు ఈ రూట్ లో వస్తారా? మీరే నోరు మూసుకొని వెనక్కి తిరిగి వేరే రూట్ లో వెళ్ళండి. ఏంటి బాబు, మేము ఏ రూట్ లో వెళ్ళాలో కూడా తమరే డిసైడ్ చేస్తారా? వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళే ప్రసక్తే లేదు. పగల కొట్టడం మీకే కాదు, మాకు తెలుసు. చూసారా వీళ్ళ రామ, వీళ్ళ భాగవతం ఎవరికి తెలియదు. మొన్నటి దాకా ఈవిడ గారు ఆయన గారు నుంచుకుని పెత్తనం చెలాయించింది, ఇప్పుడేమో ఈయన గారు ఈవిడ నుంచుకున్నారు. వీళ్ళ సంగతి ఎవరికి తెలీదు, కాకపోతే సైడు మారింది అంతే. ఎవర్రా మీరు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు? Ah!
రాజు వదిలే రాజు వదిలే రాజు వదిలే లేదు వదిలే కింద పడే నువ్వు స్టూడెంట్ వా రౌడీ వా కన్న తండ్రి నింట్లో దూరి కొడుతుంటే తిరిగి కొట్టేవాడి పేరు రౌడీయా నాన్న వీధిని పడి కొట్టుకుంటే వాడికి నీకు తేడా ఏంట్రా నాన్న మీరు నన్ను కన్నది కష్టపడి పెంచింది మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికే గాని ఇలా తోడబుట్టిందని జాకెట్ ఇచ్చినా కూడా చేతులు కట్టుకొని కూర్చోడానికి కాదు నాన్న కాదు ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా ఎవడైనా ఇలాంటి పని చేస్తే వెనకేస్తాను డిఏజీ గారు ఆ లా కాలేజ్ స్టూడెంట్ లీడర్ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చండి సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు నీ పేరు నాగా ఇప్పుడు నేను పిలిచింది ఆ పేరుతో కాదనుకుంటాను మా నాన్నగారు నాకు పెట్టిన పేరు నాగరాజు అందరూ పిలిచే పేరు నేను మీకు చెప్పాను ఈ నెల 16వ తారీఖున కడియాల రాజారావు అనే వ్యక్తి నువ్వు కొట్టావా నాకు తెలిసి అతని పేరు గురు అతన్నైతే కొట్టాను కొట్టాను అని ఇంత నిర్భయంగా నిస్సంకోచంగా అంగీకరించాక ఇంకా విచారణ ఎందుకు ఇతనికి శిక్ష విధించండి యువరాణాలు సార్ ప్రాసిక్యూటర్ గారు నేరానికి శిక్ష ఉంటుంది అది నేరమో కాదో విచారించక ముందే శిక్ష విధించమంటారేం సార్ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడి మీ ఇంట్లో దూరి మిమ్మల్ని బాత్తే మీరేం చేస్తారు సార్ చేతులు కట్టుకుని వాళ్ళకి నమస్కరిస్తారా సైలెన్స్ నువ్వన్నీ అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నావు అవును సార్ రాజకీయ పార్టీ ఊరేగింపులు చర్చి పక్కన కానీ గుడి పక్కన కానీ మసీద్ పక్కన కానీ వెళ్తే లౌడ్ స్పీకర్లు వాడడానికి వీల్లేదు స్లోగన్లు ఇవ్వడానికి వీల్లేదు చింతపాతులు కొట్టడానికి వీల్లేదు కానీ మన ఇళ్ల దగ్గర మాత్రం చెవులు పగిలి పెట్టేట్టు అనవచ్చు ఆమె కరెక్ట్ ఏమి సార్ ఈ అన్యాయం రాజకీయ నాయకులు వీరావేశానికి అనారోగ్యంగా ఉండేవాడి గుండె ఆగిపోయినా కోపం వచ్చే వాడిని బాధినా నోటికొచ్చే నెల అరిచినా మేము సహించాలా రాజకీయాలంటే నీకు అసహ్యమా అభిమానం సార్ ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నానన్న మహానుభావులకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను కానీ సారా ప్యాకెట్లు పంచి బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఎలక్షన్ రోజున చేతిలో 100 రూపాయలు పెట్టేవాళ్ళంటే నాకు అసహ్యం సార్ కాలేజీలో కాపీ కొట్టి పాస్ అవ్వడం ఎంత తప్పో ఎలక్షన్లో కరెన్సీ వాడి గెలిచిన అంతే తప్పు సార్ ఎప్పుడు ఏ పార్టీ వాడికి అల్లరి చేయాలని బుద్ధి పుడుతుందో తెలియదు అరే ఎవరు తల పగలగొట్టిపోయి ఏ అమ్మాయి కూడా తల పగలగొడతాడో కూడా తెలియదు అయితే ప్రచారమే వద్దంటావా ప్రచారం వద్దని నేను అంటోలే సార్ ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నాను ప్రచారం పేరుతో 1 కోటి రూపాయలు తగలబెట్టొద్దంటున్నాను సార్ ఒక ఎమ్మెల్యే ప్రచారానికి అయ్యే ఖర్చు ఇంత లిమిట్ పెట్టినా అతను ఆ లిమిట్ దాటేసి లక్ష లక్షలు ఖర్చు పెట్టేసి తిరిగి ఆ డబ్బంతా లంచాల పేరుతో ప్రజల దగ్గరే వసూలు చేస్తున్నాడు దీని మూలంగా నష్టపోయేది ఎవరు ప్రజలు డిస్టర్బ్ అయ్యేది ఎవరు ప్రజలు అందుకనే రోడ్ల మీద ప్రచారాలు వద్దంటున్నాను అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన దేశానికి స్వతంత్రం వచ్చి 56 ఏళ్లు పూర్తయ్యేలోపు 100 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని ప్రజల కోసం మరోసారి మార్చడంలో తప్పు లేదు సార్ అభివృద్ధి చెందిన అమెరికా వంటి ఎన్నో దేశాలు సైతం టీవీ మీడియా ద్వారా ప్రచారాన్ని సాగిస్తున్నాయి అందుకే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి పార్టీకి ప్రచారానికి ఇంత సమయాన్ని కేటాయించి ప్రజాధనాన్ని కాపాడండి సార్ నడి రోడ్డున ప్రచారం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఉరితీయకుండా కాపాడండి సార్ నేను చేసింది నేరమే కానీ ఐపీసీ సెక్షన్ 96, 97, 98 and 100 ప్రకారం నేను శిక్షార్హుణ్ణి కాను నాగరాజు మీద ప్రాసిక్యూషన్ వారు పెట్టిన కేసును కొట్టివేస్తూ అతని సూచనలు ఎలక్షన్ కమిషనర్కి పంపవలసిందిగా సిఫార్సు చేయడమైంది నీ కొడుకు సామాన్యుడు కదయ్యా భవిష్యత్తులో చాలా గొప్పవాడవుతాడు
సార్, లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఎలక్షన్ ప్రచారం వద్దని ఇచ్చిన సలహా మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎక్సలెంట్. వీధి వీధి తిరిగి ప్రచారం చేయకుండా మీడియాను వాడుకోమని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. సార్, మిస్టర్ నాగరాజు, నీకు ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ మెసేజ్ వచ్చింది. యు కెన్ గో. నాగా, నిన్ను కలవడానికి స్టేట్లోని అన్ని యూనివర్సిటీల నుంచి లీడర్స్ వచ్చారు. పద పద. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ. కోర్టులో మీరు మాట్లాడిన మాటలు మా అందరి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేశాయి. మీ ధైర్యానికి మా హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తి స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కావాలని మా అందరి అభిలాష. మీరు యువజన సంఘం స్థాపిస్తే దానికి మేమంతా సపోర్ట్ చేస్తాం. నా మీద అంత బాధ్యత పెట్టకండి. కాదనకండి, మనందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తాం. విద్యార్థి నాయకుడు నాగరాజు, 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 విద్యార్థి నాయకుడు నాగరాజు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మంచి పనులు చేయడానికి విద్యార్థులంతా ఏకమై యువజన సంఘం స్థాపించారు. ఈ శక్తి ముందు ఏ శక్తి చాలదు. మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టారు. కానీ హోమ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి లోపాయికారిగా మందారాన్ని నిలబెట్టాడు.
వాళ్ళకి కండబలం డబ్బు బలం దండిగా ఉంది కనుక నేను మీ సహాయం కోరొచ్చాను మీరు నాతో సహకరిస్తే నేను తప్పకుండా గెలుస్తాను మంచి పనులు చేయాలనుకునే వారికి మా యువతరం సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది రేపు నిశ్చితార్థం కాగానే నెల రోజుల్లోగా పెళ్లి పెట్టుకోవాలంటున్నారు పెళ్లివారు వాళ్ళు ఇంత తొందరగా పెళ్లి పెట్టుకుంటామంటే ఎలాగండి ఏయ్ పెళ్లి సంగతి నాకు వదిలేరా నేను చూసుకుంటాను మిగతా పనులు మీరు చూడండి ఏయ్ వదలు వదలు బా వదలు వదలు నీకే చెప్పేది వదలు అన్నయ్య వదలకు పట్టుకో వదలమంటుంటే కడతానంటుంటే నీ మొహం నీకు సరిగ్గా చీర కట్టుకోవడమే రాదు నాకు పంచ కడతావా వెళ్ళు వెళ్ళు వెళ్ళవమ్మా వెళ్ళు ఇదేమన్న పెద్ద బ్రహ్మ విద్య ఆడవాళ్ళు చీర కుచ్చెళ్ళు పెట్టుకున్నట్టు మగవాళ్ళు ఇలా మడతలు పెట్టి కూర్చో పెట్టుకుంటారు అంతేగా అమ్మా ఏదో ముత్తర పడుతుంది పంచ కట్టనివయ్యా బాబు ఇది మొత్తానికి నా పంచ ఊడి తీసి చెప్తా ఇప్పుడు ఎందుకు కార్యక్రమం పెట్టుకొచ్చు అంకుల్ ఆ మాత్రం నేను కట్టేనా వెళ్ళు వదలు కడతానంటుంటే పట్ట కట్టలేదు వదలు జాస్ జాస్ ఇదేంట్రా నోటికి మేత పేకల్లాగా మెక్కడానికి ఎల్లా రే ఇవన్నీ ఎందుకురా ఇవన్నీ ఎందుకంటే అది కానా పీనా ఇది కానా భజనా నయాతం నయాతం బోలికే బోలికే ఇదిరా బోలికే లడికి ఒరే ఏంట్రా ఇంత లేట్ పద రే నేను రావట్లేదురా మీరు వెళ్ళండి నువ్వు రావట్లేదా నువ్వు లేకుండా సీఎం మీటింగ్ మేము అందరం వెళ్ళమా నువ్వు వస్తావు స్టూడెంట్స్ అంతా బయలుదేరుతున్నారో నన్నాడు రే రే రేపు పక్కన నిశ్చితార్థం రా నేను లేకపోతే తను బాధపడుతుంది నిశ్చితార్థం ఎన్ని గంటలకు రా రేపు సాయంత్రం 7 గంటలకి రాత్రి మీటింగ్ అయిపోయాక పొద్దున్నే బయలుదేరవచ్చు అసలు మేము లేకుండా నిశ్చితార్థం చేస్తారా నేను చెప్పే తను నీకు మాత్రమే అక్క మాకు కాదా నేను చెప్పేది వినండి మాట్లాడకండి రా మోసండి ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారేంటి సార్ నాగా అని విద్యార్థి నాయకుడు అతని మూలంగా వచ్చారు ఓ అతను గురించి విన్నాను నన్ను అభిమానించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం సలహాలు చెప్పే వయసులో ఉన్నవాళ్ళు సైన్యంలా ఏ పని చేయలేరు మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా ఎముకను కుళ్ళిన వయసు మళ్ళిన సోదరులారా చావండి అన్నాడు అందుకే యువతరాన్ని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఇంతమంది యువకులు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు కారణమైన విద్యార్థి నాయకుడు నాగరాజుకు నా ధన్యవాదాలు నిశ్చితార్థమహోర్తస్
అమ్మా నేను నిశ్చితార్థానికి ఎందుకు రాలేకపోయానంటే నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవాళ్ళెవరూ లేరా నీకోసం మీ నాన్న తెల్లవారులు కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నారు పెళ్లివాళ్ళు నీ గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది జీవితంలో మొదటిసారిగా ఆయన కోర్టుకు సెలవు పెట్టారా నేను ఎలక్షన్ మీటింగ్కి వెళ్ళింది తప్పే టైంకి వచ్చేద్దామనే బయలుదేరాను కానీ దారిలో ఒక యాక్సిడెంట్లో భార్యాభర్తలు చావబతుకుల మధ్య ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా అందుకనే రాలేకపోయాను పాపం వాడి గర్భిణీ స్త్రీ కూడా నువ్వు మీ అక్క నిశ్చితార్థానికి రానందుకు మేము బాధపడ్డా లేదురా అసలు ఆ మీటింగ్కి నీకు ఏంట్రా సంబంధం నువ్వు చదివే చదివేంటి ఈ మీటింగులేంటి జిందాబాదులు కొట్టమని జెండాలు మోయమని ఏలా పుస్తకాల్లో రాసుందిరా అసలు ఏ సెక్షన్ చెప్పిందిరా తల్లిదండ్రుల్ని ఏడిపించమని రే అసలు లాయర్కి రాజకీయానికి సంబంధం ఏంట్రా నాన్న మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాయర్ నాన్న మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాయర్ నాన్న అంతెందుకు మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా లాయరే నాన్న కానీ వాళ్ళలాగా నేను రాజకీయాలకు వెళ్ళను నాన్న నువ్వు చెప్పినట్టు లాయర్నే అవుతాను అవుతాను సార్ నమస్తే కూర్చోండి కూర్చోండి ఏం సార్ ఇలా వచ్చారు నాగా హోమ్ మినిస్టర్ పోర్టుగేసీ కలిసి రేపు రిగ్గింగ్ చేయబోతున్నారు మీరేం వరి అవ్వకండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం ముకుందరావు సన్ ఆఫ్ రామకృష్ణ 448 ఇక్కడికి వెళ్ళండి హే బెంజి గంట బెంజి బెంజి గంట గంట అమ్మా గుర్రం గుర్రం మర్చిపోకో మీ పేరు షకీల ఏ వాయిస్ మర్చు హాజీ గుర్రం గుర్రం బెంజి 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 టైరియే క్యా చాహియే आपका सूरत देखना बोल के सुबला चाह रहे मुझे शर्म आती है क्या शर्म आती है आपका सूरत पे प्यार आते देखते ही तीन दिन तक बुका ओरे डोंगो नेडर को चढ़ रही हूं लागे रही ना ले ले बैठ रहा यार आ अंत मंद आता रहा గొడవ జరుగుతుంది దొంగోట్లో ఇస్తున్నారు పోలీసులు ఫోన్ చేయి పోనండి సార్ పుట్టాడు ఆడేం చేస్తాడు ఆడు పుట్టాడేంట్రా బుల్డోజర్ ఇరగదీస్తాడు చెయ్యి నాగా వస్తున్నాడు ఏమండి నాగా దొంగొట్లేస్తున్నారు మర్యాద గురించి వెళ్ళిపోండి ఓయ్ ఉండండి రా ఎవరు రా నువ్వు Hey
శివాజీ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు గారి కంటే ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారం 3768 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇప్పుడే అందిన వార్త, శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారంపై 9 మెజారిటీతో గెలుపొందారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గవర్నమెంట్ పడగొట్టైనా సరే, ఎలక్షన్ పెట్టించైనా సరే, నన్ను మంత్రిని చేయాల్సిందే. ఏంట కాశీ గారా? ఏంటి ఇలాంటి అమ్మాయిలకి అదుల్లోకి పనికొస్తారు కానీ గవర్నమెంట్ లోకి పనికి రారండి. ఆ సంగతి ఆ పిల్ల నామినేషన్ నీకు ముందే తెలుసు. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారా? ఆడి ఖర్చు నాకు జమ. మీరు ఇంత ఉంటారు అనుకున్నారు కానీ ఇంత ఉన్నారండి. చాలా లేట్ గా తెలుసుకున్నాం. దోలు తేరిందా? సార్ ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు కృష్ణమూర్తి. కోర్టులో బంట్రూతిని మా అబ్బాయిని అరెస్ట్ చేశారని తెలిసి వచ్చాను. మీ అబ్బాయి పేరేంటి? రాజు. రాజా, ఆ పేరున్న వ్యక్తిని ఎవరిని మేము అరెస్ట్ చేయలేదే? లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఏదో ఎలక్షన్ గొడవల్లో అరెస్ట్ చేశారట. నాగరాజా? అవును. మీరు నాగరాజ్ తండ్రి గారా? అవును. సార్ కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కానిస్టేబుల్ కూల్ డ్రింక్ తీసుకురా. మీరు కూర్చోండి సార్. అవన్నీ అక్కర్లేదండి, మా వాడిని విడిపించగలదామని వచ్చాను. మీరు చాలా అదృష్టవంతులు సార్. నాగాని సీఎం గారి విడిపించి తీసుకెళ్లేరు. ఫ్యూచర్ లో మీ వాడు రాజకీయ నాయకుడు అయినా అవ్వచ్చు. నేను నా కొడుకు లాయర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. వస్తాను సార్. ఎవరయ్యేతను పిచ్చోడ్లా ఉన్నాడు? ఒక్కొక్కరు సీఎం గారి అపాయింట్మెంట్ దొరక చేస్తుంటే రాజకీయాలు వద్దంటాడు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి. ఇదంతా మీ ఆశీర్వాదం. చచ్చి చెడి 9 బయటపడ్డాం. నీ రాజకీయం నాకు తెలియదు అనుకోకు. ప్రతిపక్ష నాయకుడికి డబ్బిచ్చి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా మందారానికి సపోర్ట్ చేయించాం. రిగ్గింగ్ చేయించి మందారాన్ని గెలిపించాలని చూశాం. ఆ స్టూడెంట్ లీడర్ నాగరాజ్ కనుక లేకపోతే మన పార్టీ తప్పకుండా ఓడిపోయి ఉండేది. పార్టీలో ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా చేశావు. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. రండి సార్. నాగా నమస్కారం సార్. వెల్డన్, వెల్డన్ మై బాయ్, వెల్డన్. కోటి తుపాకుల కంటే ఒక మిసైల్ గొప్పది. నీలాంటి వాళ్ళు మన పార్టీకి ఎంతో అవసరం. మన పార్టీ యూత్ విభాగానికి నిన్ను నాయకుణ్ణి చేస్తుంది. అనకాపల్లి సెంటర్ లోకి ఐశ్వర్యారాయ్ వచ్చిందంటే ధూళ్, సత్తెనపల్లి సందుల్లోకి సిమ్రన్ వచ్చి చిందులు వేస్తే ధూళ్, కాజోలేమో రాజోలొచ్చి గాజులు కొంటే ధూళ్, ప్రతి సింటా చీరాలొచ్చి చీకులు తింటే ధూళ్, చుట్టాముఖి నీకో నాకో ఉత్తరం వేస్తే ధూళ్, జన్ని పర్రు నీకో నాకో సైగా చేస్తే ధూళ్. ఐశ్వర్యారాయ్ వచ్చి
రాజుందంటే దూడు. సత్తెనపల్లి సందుల్లోకి సిమ్రన్ వచ్చి చిందులు వేస్తే దూడు. వచ్చి లేడీస్ కచ్చి పే డ్రెస్ అల్లే చుట్టేస్తే దూడ్. మరుమల్లి మందారం మానేసి ఆడాళ్ళు బాబు తల్లోనే తురివేస్తే దూడ్. కాటుకు లేని కన్నులతోటి కన్నే కొడితే దూడ్. ముచ్చే మాకు ముంచుకు వచ్చే ఉండి లేని నడుమును చూపి తొందర పెడితే దూడ్. హత్తే లేని అల్లరి చేసి కలవర పెడితే దూడ్. సెంటర్ లోకి ఐశ్వర్యారాయ్ వచ్చిందంటే దూడ్. సత్తెనపల్లి సందుల్లోకి సిమ్రన్ వచ్చి చిందులు వేస్తే దూడ్. కృష్ణ, నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడు అనవు కదా, ఇంకెందుకు బాధపడతావు? అది కాదురా సుబ్బు, కాఫీ తీసుకో. ఎందుకు మావయ్య అంత వర్రీ అవుతున్నారు? తను ఏమన్నా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా, లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా? స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు, అంతేగా ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా? మీ రోజుల్లో 400 సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలు అనుకునేవారు ఆడపిల్లలు, కానీ ఇప్పుడు అలా కాదు. స్టేట్లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్గా తన మనసులో మాట చెప్పేసింది. ఇంకేంట్రా, తీసుకో. ఆ పిఏ ఇంకా రాలేదేంటండి? ఆయన వచ్చేది ఎప్పుడు? ఐడియా ఇచ్చేది ఎప్పుడు? ఈ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు? కంపు కొట్టేస్తుందండి. నమస్తే. ఏంటి ఆవిడ సీరియస్గా ఉన్నారు? మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడకి అన్నిటికి ఆనకట్ట కట్టలేము. ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మటర్ చేయాలి, ఖర్చు ఎక్కువ అవుద్ది. నేను నైట్ లెవెల్ ఒక ఐడియా చెప్పనా? గట్టిగా అనమాక అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉన్నాయా? అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చుపెట్టడం ఎంతసేపు అండి? కోస్తాలో అతివృష్టి, తెలంగాణలో అనావృష్టి, రాయలసీమలో రక్తపాతం, ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయొచ్చు. ఎర్రగా తీసావయ్యా, దొరికింది కరువు. కరువు దొరకడం ఏంటండి బాబు? కరువు అని అరువు 23 జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం, లాండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది. ఇది చాలు. నిజంగానే కరువు దాడులు చేస్తారా? మందారం సీటు మీద ఒట్టు ప్లేట్ మార్చారు ఏంటి? అప్పుడు అలా అన్నారు మరి, ఇప్పుడు మనకు అవసరం. ఎందుకు? సొమ్ముదాంది కదా,
ఫ్రీగా మనకు పబ్లిసిటీ. షేక్ హ్యాండ్ ఇవ్వండి. రాజకీయాల్లో హ్యాండ్లు ఇస్తారు తప్ప షేక్ హ్యాండ్లు ఇవ్వరు. తోలు తీరినా ఫుల్గా. ఎవరయ్యా మీరు? పళ్ళని తీయండి, వెళ్ళండి. నమస్కారం, మీ సమస్య ఏమిటి? నీళ్ళు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, తిండి లేక మా భార్యా బిడ్డలు మలమలా మాడిపోతున్నారు బాబు. మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు. ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను. తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు చేస్తాను. సార్, పిఎం గారు లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఐ హావ్ ఆల్రెడీ సెండ్ ద డీటెయిల్ రిపోర్ట్ ఆన్ ది డ్రాట్ సిచ్యుయేషన్ ఇన్ మై స్టేట్ సార్. సార్ ప్లీజ్ డూ కన్సిడర్, ది సిచ్యుయేషన్ వెరీ బ్యాడ్ హియర్ సార్. సార్ సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే సార్. ఏమంటున్నారు సార్? కేంద్రంలో నిధులు లేవంటున్నారు. ఆ కాశయ్య ఆల్రెడీ రైతులను రెచ్చగొట్టాడు. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి తారుమారవుతుంది. నమస్కారం సార్. పిలిపించారట? అవును, నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు. అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. నువ్వే కాదు, మన స్టేట్లో ఉన్న విద్యార్థి నాయకులు అందరికీ తెలియజేయి ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి. ఓకే సార్. సార్, ఇన్ని రోజులైనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మీరు సరేనంటే మన వాళ్ళని ఢిల్లీ పంపుతాను. పద భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అదేంట్రా, అసలేమైందిరా నీకు? ఎందుకు ఆకలిగా లేదు? చూడండి, వీడు భోంచేసి 3 రోజులు అవుతుంది, తినమంటే ఏం తినట్లేదు. ముఖ్యమంత్రి గారు భోంచేసి 3 రోజులైందమ్మా. అంటే ఆయన కోసం పస్తులుంటావా? మనకి తిండి పెట్టే రైతులే పస్తులు ఉన్నప్పుడు నేనెలా తినగలనన్నా? నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి కాదురా నేను ఎంత కష్టపడి చదివించింది? రే, అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా? రాజకీయ నాయకులు నిన్ను జలగలా వాడుకుని వదిలేస్తారా? మా నాన్న నన్ను చదివించలేకపోయాడు, అందుకే నేను జీవితాంతం బంట్రుతుగానే మిగిలిపోయాను. నువ్వు నాలా కాకూడదనేరా ఈ తాపత్రయం. రే, నా మాట వినరా, వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా. అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతుందానా? ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్ను లా చదివించారు. మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్నా? చూడండి నాన్న, దయచేసి విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. అయ్యా, మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి. రైతుల ప్రాబ్లంతో ఆయన కుర్చీలోంచి దింపేయాలని మీరు ప్లాన్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి స్టేట్ సింపతి అంతా ఆయన కొట్టేశాడు. కేంద్రం దిగొచ్చింది అనుకోండి, ఆయన కుర్చీలోంచి దింపడం కాదు కదా, చెప్పులోంచి కాలు కూడా దించలేరు. ఇసుకించబాకపోయా సార్, అతను చెప్పింది నిజం సార్. చూడు, తుఫాను వస్తేనే చెట్లు కూలిపోతాయి, వైలెన్స్ వస్తేనే ప్రభుత్వాలు కూలిపోతాయి. అలా కూలిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్ళి నాగాని కలు, మిగతా సంగతి గురువు చూసుకుంటాడు. నాగా, ఇదేంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు? మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం. ఏ రైళ్ళు ఆపో, బస్సులు తగలబెట్టో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన అక్కడి నుంచి లేవరు. అదేంటండి, సీఎం గారే కదా మమ్మల్ని ఏ గొడవలో జరగకుండా చూసుకోమన్నారు. అబ్బా, మీకు ఇంకా రాజకీయాలు తెలియవు. ఆయన వద్దు అంటే చేయమని అర్థం.
ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాలు జరగాలి. అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చుండేది కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతన జరిగేది కాదు. సీఎం గారు మనకు ప్రాణాలతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు వైలెన్స్. इपड़ा ट्रेन इकड़ आपयी स्टेशन लं की हाल्ट लेदी रैतल कोसम निराहार दीक्षा सीएम गार प्राणापाय स्थिति अंदक निरसन का मेमंदर बंद प्रकटिस्ना आ बंडी नेला आपाचिंदे सारी सर बंडी आपे अधिकार ना चेत अच्छे आ बं ने आपाल रंरा अंडे స్టూడెంట్స్ రోడ్డును బ్లాక్ చేసి బస్సుని తగలబెడుతున్నారు. స్టూడెంట్స్ బస్సులు తగలబెట్టారు, రాస్తా రోకో రైల్ రోకో చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేశాం, టీర్ గ్యాస్ వదిలాం, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు. స్పెషల్
ఏమన్నా పిచ్చి పట్టిందా? రేయ్ ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడట? నానా ఇక్కడ వెళ్ళిపోడు. రేయ్ రేయ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. ఇదేంటయ్యా ఇట్లా చేసావు? ఆ నాగాగాన్ని లేపేస్తానని చెప్పి వాడి నాన్నను లేపేశావు. వాడు పోతే యూత్ రెచ్చిపోతారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సీఎంని దింపేయచ్చో అనుకున్నాను. వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్, మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు. అలాగే సార్, నేను డెఫినెట్గా చేస్తాను సార్. ఓకే సార్, షూర్లీ. నమస్తే సార్. సార్, నాగాన్ జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్. జామీన్ మీద పంపడం కుదరదు. నాగా యూత్ లీడర్, ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు బాబు, సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది వదిలిపెట్టద్దని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి, వేరే ఎవరో లేరు సార్. నో, చాలా స్ట్రాంగ్ కేస్. పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు. యూ కెన్ గో. పునరపి జననం, పునరపి మరణం, బ్రతుకే ఓ పూటం, సరిగేవన్నీ జరుగుట తథ్యం. Oh,
సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ అయి ఉండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవడానికి కారణం నీవేనని నీ మీద అభియోగం. అందుకు నీ సమాధానం? అందుకు కారణం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను. కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు. బుద్దాయి నాగరాజును, అతని అనుచరులను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను, ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను కోర్టు ఆదేశించడమే. నాగాన్ని విడుదల చేయమని కోరుతూ స్టేట్లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా అరెస్ట్ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు. అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. నిన్ను చూసి గర్వపడేవాణ్ణి. మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాణ్ణి సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. లీడర్ని చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఇక్కడ కాదు సార్, ఇక్కడ మండుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా. చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నా? మీరే చేయించమన్నారా? నీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. నేను అలా చెప్పని చెప్పానా? నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్తావా? ఐఎమ్ సారీ సార్. అయినా నీ బుద్ధి ఏమైంది? నా క్యారెక్టర్ నీకు తెలీదు? ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కన బుట్టలేని నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రిని నా కాకుండా చేసేవారా? నాకు అడిగితే నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్. వద్దు సార్, నన్ను నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
అమ్మా, వియ్యాల వారు మీ సంబంధం వదులుకుంటున్నామని చెప్పమన్నారమ్మా. మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమూర్తి గారు పోయారు. ఇంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు. వాళ్ళు ఈ కుమ్మం తొక్కడం ఇష్టం లేక ఈ నిశ్చేతాంబులో నాతో తిప్పి పంపారమ్మా. వస్తానమ్మా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం. కృష్ణమూర్తి, నీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు? ఇంకో సంవత్సరంలో అయిపోతాడు. నాతో మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా అమ్మా, నా వంక చూడమ్మా, నన్ను ఎందుకు అన్నావమ్మా? ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా, తప్పు పుట్టాను. మిమ్మల్ని అందరినీ ఏడ్పించడానికి పుట్టానమ్మా. నా మూలంగానే నాన్నగారు పోయారమ్మా. అమ్మా, నేను దుర్మార్గుడమ్మా, మరి కొట్టమ్మా. అమ్మా కొట్టమ్మా, 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 కొట్టమ్మా. నమస్కారం అండి. ఆ ఏంటి విషయం? ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయమ్మా. ఆ, మీరు వెంట పెట్టుకొచ్చినప్పుడే తెలిసింది. అత్తయ్య గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అండి. నువ్వు నాకేమవుతావని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి? చూడండి, నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి. పాపం తను చాలా మంచిది. ఏమిటి మంచి? పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి, మీ నాన్న చచ్చారు, నువ్వు జైలుకి వెళ్ళావు, ఇదేనా మంచి? ఇంకా నయ్యం, నా కొడుకు నీ అక్క బిడ్డలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరుగుండేదో. ఏమండి, ఇదంతా నా కారణంగా జరిగింది. దయచేసి పెళ్లికి దానికి ముడి పెట్టకండి. అంటే నువ్వు ఏడుస్తున్న కాలు పట్టుకుంటే నేను కనికరించి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాట్లేదండి. మరి ఏమిటి ఏం చేస్తావు? పంతులు గారు, బాబు, మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా? జాతకాలు కూడా చూస్తాను బాబు. అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేమో చూడండి. ఆల్రెడీ 7 చువ్వలు లెక్క పెట్టిన వాణ్ణి, జైలు కూడు తిన్నవాణ్ణి. లెక్కల్లో ఒక ఒకటి ఒకటే, ఒక మర్డర్కైనా 100 మర్డర్లకైనా ఒకటే శిక్ష. చూడండి, ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. రేపు రాత్రి 10 గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి, ఈ 2 అరచేతులు విడిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో. బాబు, మా ఇంటికి వచ్చావేంటి? వాడతా ఏంటి మాటలు? వాడక్కని పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుణ్ణి కాపాడింది ఇతనే. ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను, నీ అల్లుడు లేడు, నీ మనవడు లేడు. ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన బంధం అమ్మా. థ్యాంక్స్ అండి, మీ మేలి జన్మలో మర్చిపోలేను. నాగరాజు, మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను. చంపుతామన్న బెదిరింపు కాదు, నీ మంచి మనసుకి. శివరమోస్త
ఏంటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించా? నువ్వు ఆలస్యం చేసావు అనుకో, తర్వాత నేను నీకు దొరకను. ఏంటి? మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు, తర్వాత నీ ఇష్టం. ఈ చీవుడు ముక్కు చేసుకోవడానికి ఎవడొస్తాడు? నేను చూస్తాను. వచ్చాడనుకో ఇంకా చచ్చాడే. ఏం చేస్తావు? అసలు నేను సున్నుండ మొహాన్ని చేసుకుంటేగా. ఏంటి నిన్ను? Pumala.
లోపలికి రావచ్చుగా. మీ బావ ఫిక్స్ చేసిన పెళ్లికి వస్తా. ఏంటక్క పొద్దున ఈ కార్యక్రమం పెట్టుకున్నావు? రోజు క్లీన్ చేయాలనుకుంటున్నానే, అది ఈ రోజు కుదిరింది. సుహాసిని, నువ్వు ఆ నాగరాజ్ బైక్ ఎక్కి తిరుగుతున్నావేంటి? చిన్నప్పుడు ఉప్పు ఉప్పునే అతని వీపెక్కి తిరిగేదాన్ని, ఇప్పుడు బైక్ ఎక్కి తిరుగుతున్నాను. నువ్వు వాడితో తిరిగితే మన పరువేం కావాలి? నాగరాజ్ అంత పరువు తక్కువ పని ఏం చేయలేదే. పెళ్లి కావాల్సిందాన్ని నువ్వు అతనితో తిరగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ బావని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. నిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ బ్రెయిన్ ఏమన్నా చెడిపోయిందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ అక్కని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అయింది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇంకా పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. ఇంకో పెళ్లి చేసుకోమని తనే సలహా ఇచ్చింది. కోట్లు సంపాదించాను, వేరే ఎవరినో ఎందుకు చేసుకోవడం? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను, అందుకు తను ఒప్పుకుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి మీ ఆవిడ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ రెండో పెళ్ళంగా రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకేం చేస్తావు? నేను లా చదువుకుంటున్నాను, నీ అతి తెలివితేటలు నా దగ్గర సాగం. నీకు నిజంగా పిల్లల మీద అంత మోజుంటే ఎవరినైనా తెచ్చి పెంచుకో. అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకు. అందుకు మా అక్క ఒప్పుకున్నా నేను నిన్ను చేసుకోనివ్వను. బీ కేర్ఫుల్. ఏంటంగల్ ఎక్కడి వరకు వచ్చింది? రావయ్య, ఎలాగైతేనే మొత్తానికి మీ అక్క పెళ్లి చేసి మీ నాన్న పేరు నిలబెట్టావు. నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడి అయితే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడే నా పెళ్లికి తొందర ఉంది అంకల్. ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, పైగా వెనకాల చెల్లెలుందిగా. అంటే నీ చెల్లెలు పెళ్ళే ఇంతవరకు చేసుకోవా? అయితే నేను ఇంకెవరినైనా చేసుకుంటా. చేసుకుంటా, చేసుకో. ఇదేమిటి, పెళ్లి క్యాసెట్లో రాస్తారోకో వస్తుంది? ఓ, ఆ క్యాసెట్ మీదే పెళ్లి రికార్డ్ చేసి ఉంటారు.
జగదీష్ ఎక్కడా? హోమ్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. తప్పకుండా అలాగే సార్. నాగా వస్తున్నాడు సార్. జగదీష్ ఎందుకైనా మంచిది, నువ్వు లోపలికెళ్ళి. రావయ్యా రా రా రా. సీఎంతో మీకు మీ రాజకీయాలకు దన్నమని వెళ్ళిపోయావంట. నువ్వు ఉదయించే సూర్యుడు అయ్యా, నువ్వు అలిగితే రాజకీయానికే గ్రహణం పడుతుంది. అతను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉన్నాడు సార్. అరే అదే మర్చిపోయాను. అందరం వాళ్ళ నాన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనంగా ఉందాం. జగదీష్ ఎక్కడ? ఎందుకు? వాడు మా నాన్నను చంపాడు. ప్రూఫ్ ఉందా? మా నాన్నని వాడు ఎలాగైతే చంపాడో అలాగే వాడిని చంపి ఇదే ప్రూఫ్ అని నిరూపిస్తా. ఏంటి ఆయన బెదిరిస్తున్నావు? ఇలాంటి చెత్త లీడర్ల చెప్పు చేతుల్లో చెప్పు కింద బ్రతుకుతూ స్టూడెంట్స్ పరువు తీస్తున్నా నువ్వు మాట్లాడకు. లెక్కు ముందుకు పడిందో చిన్నప్పుడు తాగిన ఒక్క పాలు కక్కిస్తా. నువ్వు ఒక హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నావు? లెఫ్ట్ సైడ్ రౌడీల్ని రైట్ సైడ్ గుండాల్ని పెట్టుకుని కేజీ లెక్కన మాంసం పెట్టించి లీటర్ లెక్కన మందు కొట్టించి మామూలు మనుషుల్ని రౌడీలుగా తయారు చేసే నువ్వు హోమ్ మినిస్టర్ వా? నేను తలుచుకున్నానంటే సెక్యూరిటీ లేకుండా సెంటీమీటర్ కూడా కదలేని వాడివి నువ్వేంట్రా తలుచుకునేది? నేను డిసైడ్ అయి వచ్చింది వాణ్ణి లేపెట్టడానికి. అడ్డు పడ్డావో నిన్ను కూడా లేపేస్తా. జగదీష్ నమస్తే సార్. నమస్తే సార్. మా ఫ్రెండ్ నాగరాజ్ కనిపించట్లేదు.
పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాం. నాగానా? అవును సార్, స్టూడెంట్ యూనియన్ లీడర్ నాగరాజు. అతన్ని మేము అరెస్ట్ చేయలేదే? లేదు సార్, మీరు అబద్ధం అంటున్నారు. ఏ లోపలికి వెళ్తారా? ఇంకో స్టేషన్కి వెళ్దాం. వస్తాం సార్. తెలిసిందా? లేదురా, ఏమైపోయాడు రేడు. నాకు పోలీసుల మీద అనుమానం రా, వాళ్ళే ఏదో చేస్తుంటారు. మీరు రండమ్మా. సార్, ఈవిడే నాగరాజ్ అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. సార్, వారం రోజుల నుంచి మా అబ్బాయి కనిపించడం లేదు. పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ స్టేషన్కు వెళ్ళి అడిగినా లేడంటున్నారు. వాడు ఏమైపోయాడనని మాకు భయంగా ఉందండి. మాకు వాడు ఒక్కడే ఆధారు. వాళ్ళ నాన్నగారు కూడా పోయారు. మీరంటే వాడికి చాలా అభిమానం. మీకోసం వాడు ఏమైనా చేస్తాడు. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని వాడు 3 రోజులు భోజనం కూడా చేయలేదండి. వాడికి ఏమన్నా అయితే కంగారు పడకండమ్మా. ఈరోజు నాగరాజు కోర్టుకు హాజరు కావాలి. తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్తాను. మీ అబ్బాయికి ఏం కాదు, ధైర్యంగా వెళ్ళిరండి. నేను హామీ ఇస్తున్నాను. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. జరిగిన ప్రాణ నష్టానికి ధర్నాలకి కారణం మీరేనని ముద్దాయి నాగరాజు కోర్టు వారి సమక్షంలో చెప్పాడు. అదీ కాక మీరు అతన్ని బెయిల్ మీద విడుదల చేశారు, కానీ అతను కోర్టులో హాజరు కాలేదు. ఏమయ్యాడో తెలియదు. కాబట్టి మీరే అతన్ని ఏదో చేసి ఉంటారని ప్రాసిక్యూషన్ వారి వాదన. దీనికి మీ సమాధానం ఏమిటి? ఆయన ఏంటంటే సమాధానం చెప్పేది, సీఎం రాజీనామా చేయాల్సిందే. సీఎం 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 సీఎం. ఈరోజు శాసనసభలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తాయి. విద్యార్థి నాయకుడు నాగరాజు కోర్టులో హాజరు కాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయుడు గారి కారణమని, అందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ సభను 3 సార్లు వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు కాసయ్య గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనని పోడియం దగ్గర బైఠాయించారు. మీరు రాజీనామా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎనీవే, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరుతున్నాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. మా పార్టీ నాయకుడు రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపే అవకాశం లేకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదిగోండి నా సపోర్టర్స్ లిస్ట్. నేను, నా పార్టీ ఎమ్మెల్యేలు 32 మంది, ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ ఫ్రీ. ఇదిగోండి. సపోర్ట్ని ఫ్రీ అనకూడదు, బేషరతు అనాలి. ఇలా లిస్టులు అప్పజెపితే చాలదు. కనీస మద్దతు కోసం కావలసిన 148 మంది ఎమ్మెల్యేలను నా ముందు హాజరుపరచండి, అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. అట్లాగేనండి, ఇక పని మీద ఉంటాం. హలో. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. ఏంటి గొంతు అదోలా ఉంది, జలుబు చేసిందా? అవునమ్మా, మా టీవీలో ఒక సీరియల్ స్టార్ట్ కాబోతుంది. ఒక సన్నివేశం ముగింపు కోసం నన్ను అడిగారు. నువ్వేమన్నా సలహా చెప్తావేమోనని ఫోన్ చేశాను. ఏ సీరియల్ అన్న? తండ్రి కూతుళ్ళ కథ, కొత్త సీరియల్. కూతురు భర్త తండ్రి ప్రాణ స్నేహితుణ్ణి చంపేస్తాడు. ఆ విషయం తండ్రికి తెలుస్తుంది. ఈ సంగతి చట్టానికి చెప్పాలా వద్దా?
అదేంటి నాన్న హత్య గురించి చెప్పకపోతే ఎలా చెబితే కన్న కూతురు పసుపు కుంకాలు పోతాయి కదమ్మా తప్పు నాన్న కూతురు పసుపు కుంకాల గురించి ఆలోచిస్తే ఒక హంతకుడు తప్పించుకుంటాడు కదా పైగా తన చంపింది తండ్రి ప్రాణ స్నేహితుడిని అంటున్నారు రక్త సంబంధం కంటే స్నేహ బంధం గొప్పది నాన్న అతన్ని చట్టాన్ని కప్పచెప్పడమే కరెక్ట్ థాంక్స్ అమ్మా మంచి సలహా ఇచ్చు ఏంటి అలా చూస్తావు నాకు బొట్టు పెట్టు ఏంటమ్మా ఇదంతా సుహాసిని మా ఆయనకి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను నాన్న ఏ ఆడదైనా భర్త రెండో పెళ్లి చేసుకుంటారంటే భరించలేదు అలాంటిది నా చెల్లెల్ని నాకు సవతిగా పంపమని అడుగుతున్నా అక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా నువ్వు బొట్టు పెట్టి అడిగినా కాళ్ళు పట్టుకున్నా నువ్వు అనుకున్నది జరగదు నేను అనుకున్నది జరగకపోతే నేను చచ్చిపోతానని చెప్పిన ఒప్పుకోవా అక్క నీ మొగుడు గురించి నీకు తెలియదు అతను ఒక హంతకుడు సుహాసిని చంప పగల కొడతాను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు అంతేగాని నీ బావని హంతకుడు అంటావా చెల్లెల్ని కొట్టే హక్కు నీకుంది గాని హంతకుడు గాదనే అధికారం నీకు లేదమ్మా ఈ నిజం ముఖ్యమంత్రి గారికి చెప్పి సాక్ష్యం ఇచ్చి రావడానికే బయలుదేరాను ఇంతలో నువ్వు వచ్చావు కూతురు పసుపు కుంకాలు తోడవడానికి భయపడుతున్న సీరియల్లో తండ్రిని నేనేనమ్మా నా మాట నిజం కాదనుకుంటే నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని రామ్మ చూశాను మా లక్ష్మి నాకిచ్చి పెళ్లి చేసిన రోజు నువ్వు నా కాళ్ళు కడిగావు ఇప్పుడు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను ఆ క్యాసెట్ ఇచ్చే మావి సారీ నేను ఇవ్వను సారీ మావయ్య మావయ్య ఆ భగవంతుడు నన్ను పుట్టించింది నీ ఇద్దరు కూతురు మెడలో తాళి కట్టడానికి నా మెడలో ఉరి తర పట్టడానికి కాదు ప్లీజ్ ఆ క్యాసెట్ ఇచ్చేయి ఆల్రెడీ ఒక హత్య చేశాను ఇప్పుడు ఇది రెండోది మీరు కనుక ఎదురు తిరిగితే మిమ్మల్ని కూడా చంపేస్తాను ఇక నాగాతో మనకు పని లేదు సంపే అవసరమైతే వాడి శవాన్ని మనం వాడుకుందాం అలాగే సార్ చూస్తారంట్రా వెతండి
నాగా ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు సార్. సార్ సూర్య హియర్ సార్. నాగాని జాగ్రత్తగా చూసుకోండి. yes sir. ఎల్లుండి కోర్టులో హాజరుపర్చాలి. సార్ దిస్ ఇస్ సీఎం ఆర్డర్. ఓకే సార్. yes sir. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాని జర్నలిస్టులు కలవకూడదు. అలాగే సార్. అతను మన కస్టడీలోనే ఉండాలి. ఓకే సార్. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. అలాగే సార్. తప్పించుకున్నాడు సార్. అయితే ఓ పని చేయండి. చెప్పండి సార్. అందరూ కలిసి హుస్సేన్ సాగర్ లో తోకండి. అలాగే సార్. సార్ ఇడియట్. థాంక్యూ సార్. సిటీ మొత్తం అలర్ట్ చేయి. బి కేర్ఫుల్. చిన్న ముద్దులో నా ఇష్టమున్నదా లేక ఇంగ్లీష్ ముద్దులో నా కష్టమున్నదా? ఇంచి ఇంచి ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఇంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా? కళ్ళలో కత్తి యుద్ధం, చేతుల్లో కర్ర యుద్ధం, బుగ్గలో ముద్దు యుద్ధం, సయ్యా సయ్యా ముత్తంగా తిప్పి యుద్ధం, మిత్తంగా ముష్టి యుద్ధం, గుత్తంగా హత్తుకుందాం సయ్యా సయ్యా. నీ 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 వంటే ఇష్టం. Thank you.
చిన్న ముద్దులో నా ఇష్టమున్నదా లేక ఇంగ్లీషు ముద్దులో నా కష్టమున్నదా ఇంచి ఇంచి ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఇంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా చిన్న ముద్దులో నా ఇష్టమున్నదా లేక ఇంగ్లీష్ ముద్దులో నా కష్టమున్నదా సల్సా కలిపే వరసా ఈ గుంతా గుంతా చేసే జల్సా చిన్న ముద్దులో నా ఇష్టమున్నదా లేక ఇంగ్లీషు ముద్దులో నా కష్టమున్నదా ఇంచి ఇంచి ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఇంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా కళ్ళల్లో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం బుగ్గల్లో ముద్దు యుద్ధం సయ్యా సయ్యా మొత్తంగా తిప్పి యుద్ధం మిత్తంగా ముష్టి యుద్ధం గుత్తంగా హత్తుకుందా సయ్యా సయ్యా అరే నీ 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 వంటే ఇష్టం అరే నీ 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 నీతోనే కష్టం చంపేశారేమోనని భయపడిపోయావరా నేనంత తేలిగ్గా చావనరా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా బాగున్నారా కానీ సుహాసిన వాళ్ళ నాన్ను ఆ జగదీష్ గారు చంపేశాడు సుహాసిన్ని వాళ్ళకేని హౌస్ అరెస్ట్ చేశారు నాగా నువ్వు కోర్టుకు హాజరు కాలేదని చెప్పి సీఎం గారిని నిన్నేదో చేశారని సీఎం గారిని రిజైన్ చేయమన్నారు అని వెంటనే రిజైన్ చేసేశారా మనం పొరపాటు పడ్డావరా సీఎం గారి నిరాహార దీక్షని డిస్టర్బ్ చేయించి మా నాన్నగారిని ఇప్పుడు మనం పని చేయాలరా నా మీద వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కానీ నేను కనిపిస్తే డెఫినెట్గా నేను కాల్ చేస్తాను రై నేను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలరా దానికి మీ సహకారం కావాలరా రై ఏం చేయాలో చెప్పు నీ కోసం ఏం చేయడానికి మేము సిద్ధం అవునరా సిటీ మొత్తం అలర్ట్ చేశాం సార్ అన్ని వైపుల కార్నర్ చేశాం సార్ ఏ వేషంలో వచ్చినా తప్పించుకోలేదు I'm looking after it. No, sir, it's impossible. Hey! Hey, you! Naga, catch him! Come on! Hey,
లోకి అరే రండిరా థ్యాంక్ యూ సార్ మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హోమ్ మినిస్టర్ గారు పక్కకి వెళ్ళారు సార్ నాగా ఇంతకాలం ఏమైపోయావు నన్ను క్షమించండి సార్ నా ఆవేశం మూలంగానే మీ పదవి పోయింది ఇప్పుడే కోర్టుకి వెళ్ళి జడ్జి గారికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను సార్ నేను పదవిని పట్టుకుని వేలాడే మనిషిని కాదు నాగా ఈ రాజకీయం వైకుంఠపాడు లాంటిది నేను పావు నోట్లో పడ్డాను అతను నిచ్చెనెక్కేశాడు ముఖ్యమంత్రికి కావాల్సిన 150 మంది ఎమ్మెల్యేల్ని కొనేశాడు కొనేస్తే మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సార్ అవును ధర్మానికి కాదు ఆపద్ధర్మానికి ముఖ్యమంత్రిని మొత్తం పోలీసులు ఆఫీసర్లు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు మిమ్మల్ని ఆరాధించే ఆ ఎమ్మెల్యేలు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు సార్ అమ్ముడిపోయారు నువ్వు మార్కెట్కి వెళ్తే కిలో వంకాయలు ఇంత అని చెప్తారు ఆ సీజన్ అంతా ఒకటే రేటు కానీ రాజకీయ నాయకుల రేటు నిలకడగా ఉండదు సార్ మీరు మంచితనం తల మాట్లాడుతున్నారు నేను మంచి వాళ్ళకు మంచి వాణ్ణి చెడ్డ వాళ్ళకు చెడ్డ వాణ్ణి నేను ఏది మొదలు పెట్టను మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మొత్తం ఎమ్మెల్యేలందర్ని మీకు సపోర్ట్ గా గవర్నర్ గారి ఇంటి ముందు నిలబెడతాను నువ్వు కుర్రాడు ఆవేశాన్ని నిలా మాట్లాడిస్తావు ఇది ఆవేశంతో మాట్లాడే మాటలు కావు సార్ ఈ రోజు ప్రతి స్టూడెంట్ మీ వెనకాల ఉన్నాడు మీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్ కుటుంబం కోసం చచ్చిపోవడం కంటే కులం కోసం చచ్చిపోవడం కంటే మతం కోసం చచ్చిపోవడం కంటే రాష్ట్రం కోసం చచ్చిపోవడంలో రాజసం ఉంది సార్ జగదీష్ యూత్ సీక్రెట్ మ్యారేజ్ ఇక్కడైతే అల్లరి అయిపోద్దని హోమ్ మినిస్టర్ ఇంటికి తీసుకురమ్మన్నారు జగదీష్ గారు మరి మా దావుతో ఇక్కడ నాన్ వెజ్ అక్కడ వెజ్జే మరి మా మందు ఎల్లవరా ముందు హలో అంతా ఎక్కడ చచ్చారా ఇంతసేపు ఫోన్ ఎత్తలేదు అమ్మగారు ఎక్కడ మీ తానకే వచ్చాడు కదా సారు నాకాడిక మిమ్మల్ని కాపలా కాయమంటే నా దగ్గరకు వచ్చారంటారేంట్రా జగదీష్ యూత్ అని మీరేగా సారు అంతమంది పోరాగాలు నేడకు పంపించండ్రు జగదీష్ యూత ఎక్కడికి తీసుకెళ్లారా హోమ్ మినిస్టర్ తానికి హోమ్ మినిస్టర్ దగ్గర ఏంటయ్యా ఫేస్ లో ఫీలింగ్ అట్లా మారిపోతుంది ఏంటి ఆ నాకాడొచ్చి మా ఆవిడ్ని మరదల్ని తీసుకెళ్లాడంట వారిని ఎన్నాళ్ళు మనం మార్చేవాళ్ళం పార్టీలు ఇప్పుడు పెళ్ళాలు మారుతున్నారు అనమాట సార్ జోక్ లేకండి సార్ ఎమ్మెల్యేని కొందామని దాచిన డబ్బంతా మా ఆవిడ పేరు మీద బ్యాంక్ లాకర్ లో ఉంది గోహిందా
కత్తి లేకుండానే గుండు గీసేశాడు అంటే నోమే వెంటనే బ్యాంకులో నీటికి ఫోన్ చేయి హలో నేను జగదీష్ని మాట్లాడుతున్నాను నమస్కారం సార్ ఒక గంటలో నా మిస్సెస్ని తీసుకొస్తున్నాను ఉంటారుగా ఆవిడ ఇప్పుడే వచ్చి వెళ్ళారు ఇప్పుడే వచ్చారా అవునండి ఎవరో కుర్రాడితో కలిసి వచ్చారు కుర్రాడితో కలిసి వచ్చారా ఓకే ఓకే దానలక్ష్మి అవుట్ హలో నేను జగదీష్ని మా మిస్సెస్ అక్కడికి వస్తే వెయిట్ చేయమని చెప్తారా ఇప్పుడే మీ ఆవిడ వచ్చి డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయారండి జగదీష్ మాట్లాడుతున్నాను ఒకసారి మేనేజర్ గారికి ఇవ్వండి నమస్తే ఏం లేదండి మా ఆవిడ అక్కడికి వస్తే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయనివ్వకండి నేను వెంటనే వచ్చేస్తున్నాను అదట కుదురుతాయా ఆవిడ లాకర్ ఆవిడని ఓపెన్ చేయొద్దంటే రాజకీయం ఒప్పుకున్నది కానీ రాజ్యాంగం ఒప్పుకోదు వాట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసిందా ఆఖరి లాకర్ కూడా అవుట్ అయ్యా ఇప్పుడు తమరి తక్షణ కర్తవ్యం జం కాశీ గారు మీకు రాజకీయ అనుభవం ఎక్కువ ఈ పరిస్థితిలో మంచి సలహా ఇవ్వండి వెరీ సింపుల్ నీ దగ్గర సొమ్ము లేదని ఎమ్మెల్యేలకు తెలిసే లోపు అందరిని నంది హిల్స్లో దాచేయి మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజునే హైదరాబాద్ నాలుగు రోజులు కనపడి థ్యాంక్స్ అద్భుతమైన సలహా ఇచ్చారు జగదీష్ పద అయ్యా కాశీ గారు అప్పుడు జంప్ అన్నారు ఇప్పుడు సలహా ఇచ్చారు నాలాంటి రాజకీయ నాయకుల్ని గోపి అంటారు గోడ మీద పిల్లి అదే ఒకవేళ రాగ ఎమ్మెల్యేలందరినీ కొనేశాడు అనుకో అటు జంప్ అయిపోతాం అలా కాకుండా హోమ్ మినిస్టర్ అందరినీ నంది ఇల్సి పంపేశాడు అనుకో ఇటు జంప్ అదే అనుభవం తక్కువ అంటే దీన్ని జంప్ అనరు క్యాంప్ అంటారు మహాప్రభు ఒక్కసారి మీ కాళ్ళు ఇటువంటి పొరపాటున కూడా నా కాళ్ళు గుంజే అవకాశం ఒక్కడికి కూడా ఇవ్వండి రోజు తీరినా ఫుల్ హలో నేను అపోజిషన్ లీడర్ పొట్టి కాశీని మాడతా ఉండా ఆ సైడ్ ఎవరు నాగా ఏంటి బాబు ఏంటి సేవ మన సీఎం గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి దానికి మీ సహకారం కావాలి సహకారమా ఓ చాక్లెట్ అడిగినంత తేలికి అత్త అడిగేస్తానయ్యా నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే కావచ్చు కానీ మీ పాలసీయే ఫ్రీ కదా సపోర్ట్ మాత్రం ఫ్రీ కాదు బాబు మీ దగ్గర ఉన్న 32 మంది ఎమ్మెల్యేలు హోమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేయకూడదు ఎంత కావాలి ఇప్పుడు ఎమ్మెల్యేకి ఒక 50 చొప్పున 16 కోట్లు మరి లీడర్ని కదా ఒక కోటి మొత్తం 17 కోట్లు ఎరా అలాగే ఇస్తాను కానీ మాట తప్పారో మెడకాయ మీద తలకాయ ఉండదు జాగ్రత్త మా రాజకీయ నాయకులకి అమ్ముడు పోయే నీచమైన గుణం ఉంది కానీ అమ్ముడు పోయినాక ప్లేటు మార్చేసి అన్నాలపు కొనలేదయ్యా
డెఫినెట్గా నీ సైడే ఉంటా ఉంటా. ఏమండే మైక్ పట్టుకుంటే కేక్ నవ్వులంటే నవ్వులేస్తారు కదా, అంత చిన్నపిల్లాడు గమ్ముడు పోయిరేటండి. ఆ బుడ్డాన్ని సొత్త అంటే వెనకటికి మన ఎర్రగ తీసిన ఫేస్ మాదిరిగా అంత అందయ్యా. ఓ కసిగారు నమస్కారం అండి. ఏంటో ఎంత కంగారు పడుతున్నా, కొంపు తీసిన అంది హిల్స్లో ఎమ్మెల్యేలు జెండా ఎత్తేసారా? ఆ నాగరాజు గారికి నువ్వు ఎక్కడ అమ్ముడుపోతావని పరిగెత్తుకొచ్చా? అంటే 17 కోట్లు నేను అమ్ముడుపోతాననుకుంటావా? అదే నన్ను కొనగలిగినోడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? 7 కోట్ల మంది ప్రజల అభిమానానికి అమ్ముడుపోతాను తప్ప నీసమైన డబ్బుకు అమ్ముడుపోతానంటరా? నువ్వు నంది హిల్స్ వెళ్ళిపో, ఎమ్మెల్యేల సగ్గా చూసుకో, ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈ మాట చాలయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది, వస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా అదేంటండి, ఆడికేమో అమ్ముడుపోయారు, ఇడికేమో అమ్ముడుపోలేదని చెప్పారు, ఈ నమ్మేశాడు. నమ్మి చెడిపోవటం రాజకీయాల్లో సహజం, నమ్మక చెడిపోవటం సంసారాల్లో సహజం. ఈ నిజం తెలుసుకునేలోపు వీడు పదవిలో ఉండడు. ఎక్కడ పరిగెడుతున్నారు? స్టూడెంట్ కుర్రాలు బస్సులు వేసుకొచ్చారు, వాళ్ళు కట్టుబడితే చంపేస్తారు. ఆగండి, కంగారు పడకండి, మేము మీతో కయ్యానికి రాలేదు, బియ్యానికి వచ్చాం. ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యేల మీద దాడి చేశారని అసెంబ్లీని అట్టుడికిస్తాం. మీరు నందీలు దాటే కదా అసెంబ్లీని అట్టుడికించడానికి. అంటే ఏం చేస్తారు? మేమేం చేస్తాం అన్నది మీ డిసిషన్ మీద ఆధారపడి. సిగ్గు లేదు అమ్ముడు పోవడానికి, కట్నాలు తీసుకుని అమ్ముడు పోవడానికి మీకు సిగ్గుగా ఉందా? బాబా హిస్టరీ బాగా కవర్ చేశారు రోయ్. బాగానే ఓటర్ మమ్మల్ని ఊరికి గెలిపిస్తున్నాడా, ఓటికి నోటు అడుగుతున్నాడయా? ఆడవాళ్ళు చీరలు అడుగుతున్నారు, మతాల వాళ్ళు గుళ్ళు మసీదులు చర్చిలు కట్టించమని అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం 1 కోటి రూపాయలు కావాలి, ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. మీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. రై తీయండి రా, తీసుకోండి రా. ఇవి మనిషి జీవితం కోసం సృష్టించుకున్న కాగితాలు. ఈ కాగితాల కోసం ఒక చెల్లి సీర నమ్ముకుంటుంది, ఒక డాక్టర్ వృత్తి నమ్ముకుంటున్నాడు, ఒక లాయర్ నిజాన్ని నమ్ముకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటున్నాడు. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. కానీ మీరెంతమంది ప్రధానమంత్రిని ఫిక్స్ చేసినా, ఎంతమంది ముఖ్యమంత్రిని కూలగొట్టినా ఎవరు ఆశ్చర్యపడట్లేదు. అది మీ జన్మ హక్క చరిపెట్టుకుంటున్నాను. నాతిచరామి అని అగ్నిసాక్షిగా పలికిన భార్యాభర్తలు తప్పటడుగులు వేస్తే ఎంత తప్పు? నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి పార్టీలు మారిస్తే అంతే తప్పు. ఈ దేశంలో మర్డర్కి శిక్ష ఉంది, మానభంగానికి శిక్ష ఉంది, కానీ పార్టీలు మారిస్తే శిక్ష లేదు. ఎందుకు ఇలా చేశారనంటే, మేము పార్టీ నుంచి చీలిపోయాము అంటారే కానీ మేము పార్టీని ఫిరాయించలేదని ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. రే నీ మూలంగానే రా నేను రాజకీయాల్లో చేరింది, నా తండ్రిని కోల్పోయాను. కానీ నీలా ఎంగిలి బతుకులు కాశపడలేదురా, నీదో బ్రతికైనా. రాయ్ అందరూ బాగా ఆలోచించండి, మీరు డబ్బు తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే మీరు చంద్రశేఖర్ నాయుడు గారినే మీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. తేడా వస్తే మందు పాత్ర పెట్టకుండానే మీ అందరూ పేలిపోతారు. పారిపోవాలని చూశారో, చుట్టూ మా విద్యార్థి సైనికులు ఉన్నారు, జాగ్రత్త. సార్ ఆ నాగాగడు స్టూడెంట్స్తో వచ్చి ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయాడు సార్. బస్సులో ఒక ఎమ్మెల్యే కూడా లేడు సార్, అందరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నాగ మోసం చేశాడు. గుర్రాలు
గుర్రాలు మా యారు గుర్రాలు పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాల బండి పోతుంది బండిలో మేనత్త బిడ్డ పోతుంది బండిలో మేనత్త బిడ్డ పోతుంది బండిలో మేనత్త
ఎమ్మెల్యే లేరురా రే ఎమ్మెల్యే లేరురా నాగా నాగా ఎమ్మెల్యే కనిపించట్లేదు నన్నేమీ చేయలేవు చెప్పు ఎక్కడ పెట్టావు చెప్పు 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 బాంబు ఎక్కడ ఉందో చెప్పు చెప్పు Thank you.
చెప్పరా ఎక్కడ పెట్టావు చెప్పు స్టేట్ మార్తే కానీ స్టార్ మారదని బిచ్చన ఎత్తేస్తాను. ఈవిడ ఎక్కడ కాలడితే అక్కడ గవర్నమెంట్ పడిపోద్ది. కే చంద్రశేఖర నాయుడు అను నేను. కే చంద్రశేఖర నాయుడు అను నేను చట్టసమ్మతముగా భారత రాజ్యాంగంచే నిర్ణయించబడి నమ్మకంతో విశ్వాసముతో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గీత కొంచెం తేడా కొట్టిందిరా. ఏమైందిరా? లేకపోతే ఆ పొజిషన్ లో ఉండాల్సిన అయ్యా, ప్రమాణ స్వీకారానికి తమరు కూడా ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. భగవంతుడు ప్రతి మనిషికి ఒక ఫేసే కదా ఇచ్చేది. కరెక్టే, కానీ నాలాంటి రాజకీయ నాయకులకు రెండు ఫేసులు ఇస్తాడు. ఎందుకు సార్? ఒకటి పడగొట్టడానికి, రెండోది నిలబెట్టడానికి. సేవ చేయగలనని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి ముఖ్యమంత్రిని అయ్యానంటే అందుకు ముఖ్య కారణం నాగరాజు. అందుకే అతనికి నా మంత్రివర్గంలో ఓ ముఖ్య స్థానాన్ని కల్పిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ నాగా టు కమ్ టు ద గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నన్ను క్షమించాలి. మీరు విద్యార్థులకు పిలుపునిచ్చారు, మా బాధ్యత మేము నిర్వర్తించాం. ఇప్పుడు నేను మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అవ్వాలి. రాజకీయాలకి నా వయసు సరిపోదు, అనుభవం కావాలి. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం. రాజకీయ నాయకులందరికీ నాకొక మనవి, వాగ్దానాలు చేయటం మీ అందరికీ అలవాటు.
కానీ ప్రజలు నవ్వుకునే వాగ్దానాలు మాత్రం చేయకండి, నమ్మకమైన వాగ్దానాలు చేయండి. చేసే ముందు 7 కోట్ల మంది ఆంధ్రులకు మీరు ప్రతినిధులు అని మర్చిపోకండి. చెయ్యెత్తి చేకొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి గలవోడా అని పాడుకోవడం కాదు, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఘనకీర్తితో బ్రతకాలన్నదే నా కోరిక.